హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక స్కూల్లో క్యాంప్ ని ఆర్గనైజ్ చేశారు. అది ఒక కొండ ప్రాంతానికి. దానికి అందరూ ఖచ్చితంగా రావాలి అని స్కూల్ మేనేజ్మెంట్ చెప్పారు. కానీ శామ్ అనే అబ్బాయి మాత్రం ఆ క్యాంప్కి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్నల బలవంతంతో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే శామ్ చూడడానికి బక్కగా అన్ఫిట్గా ఉంటాడు. పైగా తను ఒక ఇంట్రోవర్ట్, ఎక్కువగా ఎవరితో కలవడం ఇష్టం ఉండదు. దానికి తోడు రాహుల్, జాయ్, రఘు అనే ముగ్గురు స్టూడెంట్స్ శామ్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఆ హిల్ క్యాంప్కు క్లాస్ అందరి పిల్లలతో పాటు కలిసి వెళ్తాడు. క్యాంప్ అంతా బాగానే జరుగుతుంది. ఇక శామ్ అమ్మయ్య రేపు మార్నింగ్ ఇంటికి తిరిగి వెళ్తున్నాం అని ఆనందంలో పడుకుంటాడు. వెంటనే వెనక నుండి రఘు శామ్ తలపై గట్టిగా కొడతాడు. శామ్ ఒక్కసారిగా భయపడి లేస్తాడు. లేచి చూస్తే ఎదురుగా రఘు, జాయ్, రాహుల్ ముగ్గురు ఉండి, రే శామ్ పదరా, పక్కనే ఒక కొండ ప్రాంతం ఉంది, అక్కడికి ఈ ఊరి వాళ్ళు వెళ్ళాలంటే కూడా భయపడతారంట, నీకెంత ధైర్యం ఉందో చూద్దాం అని ముగ్గురు కలిసి శామ్ను పైకి లేపి నిలబెడతారు. శామ్ కొద్దిగా ఆలోచించి, నేను ఎన్ని రోజులని ఇలా వీళ్ళకి భయపడుతూ ఉండాలి, నేను కూడా ధైర్యవంతుడని ప్రూవ్ చేసుకోవాలని, అలాగైతే వీళ్ళు నా జోలికి రారు అని, సరే పద అని నలుగురు కలిసి ఆ కొండ దగ్గరకు బయలుదేరుతారు. అది సుమారు రాత్రి 12 కావస్తుంది. వీళ్ళు సరిగ్గా ఒక గంట సమయం తర్వాత ఆ కొండ ప్రాంతం దగ్గర ఉన్న టన్నెల్ దగ్గరికి చేరుకుంటారు. దీనికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అని టార్చ్ లైట్లు ఆన్ చేసి వెతుకుతారు. కాసేపటికి జాయ్కి చెట్ల మధ్యలో ఒక పాడుబడిన గది కనపడుతుంది. నలుగురు నెమ్మదిగా అక్కడికి వెళ్తారు. ఆ పాడుబడిన గదిని నెమ్మదిగా తెరుస్తారు. అది చాలా విచిత్రమైన శబ్దంతో ఓపెన్ అవుతుంది. ఒకసారి ఒక మనిషి మాత్రమే పట్టేంత స్వరంగ మార్గం ఉంటుంది. నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని శామ్ను ముందు లోపలికి తోస్తారు. ఆ తర్వాత రాహుల్, జాయ్, చివరిగా రఘు ఆ రంధ్రంలోకి పాక్కుంటూ వెళ్తారు. రఘు వెళ్ళిన వెంటనే ఆ టన్నెల్ ఒక్కసారిగా మూసుకుంటుంది. వాళ్ళు తిరిగి ఓపెన్ చేద్దామనుకున్నా కూడా అది ఓపెన్ కాదు. ఇక వాళ్ళు చేసేదేమీ లేక ముందు ఇంకో డోర్ ఉందేమో అని టార్చ్ వేసుకొని ముందుకు వెళ్తారు. సడన్గా టార్చ్ లైట్ కూడా ఆఫ్ అవుతుంది. నలుగురికి భయం మొదలవుతుంది. చుట్టూ చీకటి, ముందుకు వెళ్ళటానికి భయంతో ఉంటారు. అప్పుడు శామ్ తన చేతికి ఉన్న వాచ్లో వచ్చే లైట్ సాయంతో ముందుకు వెళ్తాడు. అలా నలుగురు ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా హారన్ సౌండ్ కొడుతున్నట్లు వినపడుతుంది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ అర్థం కాదు. అలా ఆ లారీ సౌండ్ వరుసగా 4 సార్లు కొడుతుంది. వెంటనే చివరిగా ఉన్న రఘు, ఆ ఎవరు, నో నో అని గట్టిగా అరిచే లోపే రఘు అక్కడ ఉండడు. ఎక్కడున్నావు రఘు అని చూసేలోపే మళ్ళీ అదే హారన్ మరింత గట్టిగా 3 సార్లు కొడుతుంది. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఈ టనల్లోకి వచ్చి తప్పు చేశామని. అక్కడున్న శక్తి మనల్ని లెక్కపెట్టి మరీ చంపడానికి వస్తుందని ఈ మిగతా ముగ్గురికి అర్థమవుతుంది. చివరి ఉన్న జాయ్, క్షమించు దేవుడా, ఇక్కడికి వచ్చి తప్పు చేశాం అని అనేలోపే జాయ్ వాయిస్ ఆగిపోతుంది. ఇక మిగిలింది ఇద్దరే. వాళ్ళకు అర్థమైంది ఎవరు చివర ఉంటే వాళ్ళని తీసుకెళ్తుంది అని. అందుకు ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అప్పుడు రాహుల్ కాలు ఒక గుంతలో ఇరుక్కుపోతుంది. హెల్ప్, హెల్ప్ అని శామ్ని రాహుల్ అడుగుతాడు. అప్పుడు శామ్ ఒక్కసారి రాహుల్ తనను స్కూల్లో ఎలా ఏడిపించేవాడో, అందరి ముందు ఎలా ఎగతాళి చేసేవాడో గుర్తొస్తుంది. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా తనను ఆ గుంతలో నుండి పైకి లాగుతాడు. కానీ
రాహుల్ తన క్రూర బుద్ధితో శామ్ను అందులోకి తోస్తాడు. శామ్ రాహుల్కి సహాయం చేసినందుకు నన్నే మోసం చేస్తావా అని బాధతో కళ్ళు మూసుకొని అలాగే మునిగిపోతాడు. నేను ఈ టన్నెల్లోనే చచ్చిపోతా అని అనుకుంటూ అలా పూర్తిగా మునిగిపోయి కింద పడతాడు. కళ్ళు తెరిచి చూస్తే సూర్యకాంతి కనబడుతుంది. అలాగే వీళ్ళ నలుగురిని వెతకడానికి సర్చ్ ఆపరేషన్ టీం కూడా వస్తుంది. అది చూసి శామ్ ఆనందపడతాడు. అలాగే తన క్లాస్మేట్స్ అయిన రాహుల్ రఘు జాయలను తలుచుకొని బాధపడతాడు. శామ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని జరిగిన విషయం అంతా మాట్లాడి కొన్ని రోజుల తర్వాత శామ్ను ఇంటికి పంపిస్తారు. న్యూస్లో వచ్చింది ఏంటంటే ఆ ముగ్గురు పిల్లలు సర్చ్ ఆపరేషన్ వాళ్ళకు కూడా దొరకలేదని. సో స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.